हाय फ्रेंड्स, ना वीडियो मोदी चूस्ट तपनी सब्सक्राइब आंध्र प्रदेश में एसई कांस्टेबल ग्रूप प्रिपेयर अभ्यर्थुलोसम ओपन चेयडम जरिगिंदी। सो तपनी वीडियो फॉलो अवंडी। वीडियो मन 2018 नोटिफिकेशन कांस्टेबल मेन्स पेपर ईजी बिट्स मेन्स पेपर इधी फ्रेंड्स, दींट ऐसी इंग्लिश संबंधी बिट्स चुदा फ्रेंड्स। इंग्लिश बिट्स ये विधंगा इस्ताडु, दानिकि मनं ये विधंगा आंसर चेयाली अनेदि मनं क्लियर गा चूद्दां। ओन्ली 5 बिट्स चूद्दां फ्रेंड्स। फस्ट बिट वच्चेसि चूज दि अप्रोप्रियेट प्रिपोजिशन, मनकु वच्चेसि चूज दि अप्रोप्रियेट प्रिपोजिशन अनि अडुगुतारु फ्रेंड्स। बिट चदुवुतानु, हाउसेस वर बिल्ड इन ए लांग रो डैश दि कास्ट आफ् दि सी। ऑप्शन चूद्दां फ्रेंड्स, बिटवीन, बिनीत, अंडर, अलोंग। मन बिट जाग्रत चूस हाउसेस वर बिल्ड इन ए लांग रो अंटे समुद्र पक्कना वरसलो कट्टबड़ी कट्टार जरिगिंदी। सो मन ऑप्शन ईजीगा ऑप्शन चूस मन की अर्थमैपोतुंदी बिटवीन अंटे मध्यलो फ्रेंड्स इदि कादु, तर्वात बिनीत अंटे किंद इदि कूडा कादु फ्रेंड्स, अंडर अंटे इदि कूडा किंदे वस्तुंदी, तर्वात अलोंग ఎలాంగ్ అనేది కరెక్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్। మనకి ఒకటో బిట్ ఆన్సర్ వచ్చేసి ఎలాంగ్, బిట్ మళ్ళీ చూస్తాను, హౌసెస్ వర్ బిల్డ్ ఇన్ ఏ లాంగ్ రో అలాంగ్ ది కాస్ట్ ఆఫ్ ది సీ అంటే సముద్రం ఒడ్డున ఒక వరుసలో కట్టారనేది ఫ్రెండ్స్। మనకు బిట్ ఎలా ఇచ్చినా కానీ మనం కొంచెం అర్థం చేసుకుంటే మనకి 2018 కాన్స్టేబుల్ మెయిన్స్ పేపర్లో 30 బిట్లు ఇచ్చారు, దాంట్లో ఈజీగా 20 పైన మనం స్కోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। రెండో బిట్ చూద్దాం ఫ్రెండ్స్, चूज दि करेक्ट स्पेलिंग अंटे इक नाग आपशन स्पेलिंग अने करेक्ट उ मिगता मूडने रांग उ मन करेक्ट ये स्पेलिंग अदे मन को आंसर मन ओटो आपशन चूस एक्विपमेंट, रेडवे एक्विपमेंट, मूडोदे एक्विप रेंडु पील फ्रेंड्स, नागोदे एक्विपमेंट मन की चलवाने अर्थम फस्ट आपशन करेक्ट एक्विपमेंट इदे आंसर फ्रेंड्स। इलाटे फ्रेंड्स मन की बिट्स अने चाला ईजी उठाई, इंग्लिश अंत भयपड़ा अवसर लेकिन प्रीवियस पेपर फ्रेंड्स दाटो इच्छा बिट्स ने चुनाव। मूडो बिट चूस चूज दि करेक्ट आर्डर आफ् दि गिवेन जंबल सेंटेंस, मन को वरस सेंटेंस जंबल फ्रेंड्स। మనం చెప్పినట్లయితే ఆన్ సీయింగ్ ది ఫస్ట్ టైం హరి థింక్ వాట్ డిడ్ కోబ్రా ఫర్ ది, మనకి ఆల్రెడీ ఆప్షన్లు కూడా ఇచ్చాడు 1 3 1 2 5 అని, తర్వాత 4 3 1 5 2 అని, తర్వాత 3 5 4 1 2 అని, తర్వాత వచ్చేసి 4 3 5 2 1 అని। మనం సెకండ్ ఆప్షన్ అంటే జాగ్రత్తగా మనం సెంటెన్స్ ని కంపోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। మనం సెకండ్ ఆప్షన్ చూడండి, ఫస్ట్ వచ్చేసి 4 ఇచ్చాడు, 4 ని తీసుకుందాం, వాట్ డిడ్ హరి థింక్ ఆన్ సీయింగ్ ది కోబ్రా ఫర్ ది ఫస్ట్ టైం। చూసారు కదా ఫ్రెండ్స్, సెంటెన్స్ అనేది ఫామ్ అయిపోయింది। మనం ఇస్మండి బిట్స్ ని ఆన్సర్ చేసేటప్పుడు కొన్నిటిని త్రూ ఆప్షన్స్ ద్వారా జాగ్రత్తగా చూసినట్లయితే మనకి ఈజీగా మనం మార్కులు సంపాదించుకోవచ్చు। ఇప్పుడు ఈ బిట్కు మూడో బిట్కు ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఫ్రెండ్స్, మళ్ళీ చదువుతాను। క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఆన్ సీయింగ్ ది ఫస్ట్ టైం అన్నాడు, హరి థింక్ అన్నాడు, వాట్ డిడ్ అన్నాడు, కోబ్రా ఫర్ ది అన్నాడు। దాన్ని మనం జాగ్రత్తగా సెంటెన్స్ ని కంపోజ్ చేసుకోవాలి చూడండి, వాట్ డిడ్ హరి థింక్ ఆన్ సీయింగ్ ది కోబ్రా ఫర్ ది ఫస్ట్ టైం, క్వశ్చన్ మార్క్ అనేది లాస్ట్ లో ఉంటుంది ఫ్రెండ్స్। సో మనం ఈ విధంగా భయపడకుండా ఆన్సర్ చేసుకోవచ్చు। దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్। నాలుగో బిట్ చూద్దాం ఫ్రెండ్స్, నాలుగో బిట్ వచ్చేసి చూస్ ది కరెక్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్, మన బిట్ చదివినట్లయితే నో వన్ ఈజ్ అలౌడ్ టు డాష్ ట్రీస్ ఇన్ ది ఫారెస్ట్। ఆప్షన్స్ చూద్దాం, ఫెల్, ఫాల్, ఫెలెన్, ఫాలెన్. మనం ఈజీగా అర్థం చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫెల్ ఫ్రెండ్స్, ఫెల్ అంటే మనకి ఆ చెట్లని నరకకూడదు అనే సెన్స్ లో కూడా వస్తుంది। సో నాలుగో బిట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్, నో వన్ ఈజ్ అలౌడ్ టు ఫెల్ అంటే చెట్లని నరకకూడదు, డోంట్ కట్ ఏ ట్రీ అని వస్తుంది ఫ్రెండ్స్, ది ట్రీస్ ఇన్ ది ఫారెస్ట్। సో ఈ విధంగా మనం బిట్టుని అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఫాల్ అంటే పడిపోవటం అంటే అది ఫారెస్ట్లో మనకు వర్కౌట్ కాదు, ఫ్యాలెన్ ఫాలెన్ అవన్నీ కాదు ఫ్రెండ్స్,
మనకి ఫెల్ అనే ఫస్ట్ ఆప్షన్ ఒకటి కరెక్ట్, నాలుగో దానికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ బిట్స్ వచ్చేసి. మీరు కొంచెం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఏ సిలబస్ చదవాలి ఏందనేసి, అందులో బేసిక్ చదివితే చాలు మనం ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. చివరి బిట్ ఐదో బిట్ చదువుతాను ఫ్రెండ్స్. చూసి గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని ఇచ్చారు, నాలుగు ఆప్షన్లు ఇచ్చారు, నాలుగు ఆప్షన్లు చదివిన తర్వాత ఏది కరెక్ట్ ఆన్సర్ అది చెప్తాను ఫ్రెండ్స్. వీ ఆర్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2010. రెండోది వచ్చేసి వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2010. మూడోది వచ్చేసి వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ 2010 అన్నాడు. తర్వాత వీ ఆర్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2010. ఈ బిట్ మనకు ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా టెన్సెస్ వచ్చిండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, వీ ఆర్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2010 అన్నాడు. ఇక్కడ మనకి గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడిగాడు కాబట్టి ఫస్ట్ది అయితే రాంగ్ ఫ్రెండ్స్. తర్వాత వీఆర్ అన్నాడు ఫ్రెండ్స్, వీఆర్ అని కాదు యుఆర్ వస్తుంది, అక్కడ కొంచెం గ్రామటికల్గా తప్పు ఉంది కాబట్టి ఒకటోది తప్పు. రెండోది వచ్చేసి వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2010. రెండోది కొద్దిగా కరెక్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మూడోది మూడు నాలుగు కూడా చెక్ చేసుకుందాం. వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ 2010 అన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఫర్ అయితే రాదు, ఆ మూడోది అయితే తప్పు. వీ ఆర్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2010. ఇందులో కూడా ఇన్ దిస్ అన్నాడు, గ్రామటికల్గా తప్పు ఉంది. సో మనకి ఐదో బిట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షనే కరెక్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2010. ఇది వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. మనం ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ విధంగా చదువుకుంటే రెండోది వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. బిట్స్ అయితే ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ప్రీవియస్ పేపర్లో 30 బిట్లు తీయడం జరిగింది, కొన్ని అయితే హార్డ్గా ఉంటాయి కానీ బేసిక్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా 20 పైన పెట్టచ్చు ఫ్రెండ్స్. 30 బిట్లలో 20 పైన స్కోర్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను సిలబస్ గురించి, ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ గురించి, ఆ వీడియో కూడా చూడండి. తర్వాత ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.